శివాలయాలు ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం సుందరేశాయ నమః ఆరూర త్యాగేస బ్రహ్మ విష్ణువులకందని పరమపురుషుడు ఈ విశాలవంతమైన ప్రకాశవంతమైన నగర వీధులలో తన ప్రీసకుడైన సుందరుని కొరకు అడుగులు వేస్తూ ఈ భూమిని పునీతం చేశారు ఆయన స్పృశించిన పాదాల యొక్క సువాసన ఇప్పటికీ ఆ నగర వీధులలో పరిమళిస్తూనే ఉంది. ఇలానే అనేక మంది నాయనాట్లను భక్తులను అనుగ్రహించిన విధానాన్ని మనం ఈ శివనిధి శివాలయాల కార్యక్రమంలో దర్శించుకుందాం. ఈ క్షేత్రంలో 63 నాయనార్లలో మరొక నాయనారు వీరన్ మిండర్ అనే నాయనారు అనేక శివక్షేత్రాలను దర్శించుకుంటూ శివపాదములను సేవించు భక్తులందరికీ దాసుడై తిరువారూరు వచ్చారు. దేవాశ్రయ మండపంలో శివభక్తులతో కూడి త్యాగేశుని ఆరాధిస్తూ ఉండేవారు. ఒకసారి సుందరుడు దేవాశ్రయ మండపంలోని శివభక్తులకు హృదయంలోనే నమస్కరించుకుని ఆలయంలో ప్రవేశించారనే విషయాన్ని తెలుసుకోలేక అక్కడే ఉన్న వీరన్ మిండర్ సుందరుడు శివభక్తులని నమస్కరించలేదని అపార్థం చేసుకుని ద్వేషంతో ఉన్నారు. దానితో సుందరుణ్ణి ఆయన అనుగ్రహిస్తున్న త్యాగేశుని మీద కోపం వచ్చి ఆ క్షేత్రాన్ని వదిలి వెళ్ళిపోయారు. తిరువారూరు సరిహద్దుల్లో ఉంటూ శివభక్తులకు సేవ చేసుకుంటూ ఉన్నారు. త్యాగేశుడు అనుగ్రహంతో భక్తుల మధ్యన అపోహను తొలగించి వీరమిండర్ను అనుగ్రహించారు. సుందరుడు 60 మంది నాయనార్ల జీవిత చరిత్ర అయిన తిరుత్తొండ తొగై రావటానికి వీరన్ మిండర్ కారణమయ్యారు. ఈ శివనిధి శివాలయాలు అనే కార్యక్రమం క్షేత్రాలకు సంబంధించింది కాబట్టి నాయనార్ల చరిత్రలను సమగ్రంగా శ్రీ శివనిధి శివభక్తులు అనే కార్యక్రమంలో వివరంగా దర్శిద్దాం. అందువల్ల నాయనార్ల చరిత్రలను క్లుప్తంగా వివరిస్తున్నాను. 63 నాయనార్లలో దండి అడిగల్ అనే మరో నాయనారు తిరువారూర్లో పుట్టుగుడ్డివాణిగా జన్మించారు. ఒకసారి ఈ ఆలయ కమలాలయ పుష్కరిణి యొక్క పడమటి గట్టును ఆక్రమించి దాన్ని జైళ్లు పూడ్చివేస్తున్నారనే విషయం దండి అడిగల్కి తెలిసింది. ఆ పూడ్చివేసిన మట్టినంతా త్రవ్వాలని సంకల్పించి ఒక తాడు సహాయంతో కర్రను కట్టి ఆ కోనేరులోకి దిగి తవ్విన మట్టిని గట్టుపైకి వేస్తూ ఉండేవారు. అది చూసిన జైనులు కోపంతో, నీ కృత్యం వలన పుష్కరిణిలో అనేక జీవులకు హాని కలుగుతుంది, అది నీవు గమనించావా అని అడిగారు. దానికి దండి అడిగల్ వెంటనే, పరమేశ్వరుని సేవలో దోషమేమీ ఉండదు అని సమాధానం చెప్పారు. వారు వెంటనే, నీకు అంధత్వమే గాక చెవుడు కూడా ఉందా అని అడిగారు. వెంటనే దండి, దైవానుగ్రహం వల్ల నాకు నేత్రదృష్టి కలిగి మీ నేత్రదృష్టి నశించినా మీరేం చేయగలరు అని ప్రశ్నించారు. అప్పుడు వారు, మాకే గనక అలాంటి పరిస్థితే వస్తే మేము తిరువారూరు వదిలి వెళ్ళిపోతామని ప్రతిజ్ఞ చేశారు. అంతేకాకుండా జైనులు దండి అడిగల్ యొక్క పారని తాడుని కర్రల్ని లాగి పడేశారు. ఆ అవమానానికి దండి బాధపడి ఆవేదనతో ఆలయంలోకి వెళ్ళి పరమాత్మ వద్ద మొరపెట్టుకుని మఠానికి వెళ్ళి విచారంగా నిద్రపోయారు. ఈశ్వరుడు స్వప్న దర్శనమిచ్చి, నీకు న్యాయం చేస్తాను అని మాటిచ్చారు. వెంటనే ఈశ్వరుడు చోళరాజుకు కూడా స్వప్నంలో దర్శనమిచ్చి దండి కోరిన ప్రకారం చేయమని ఆజ్ఞాపించారు. చోళరాజు ఉదయాన్నే లేచి దండిని కలుసుకుని ముందు రోజు జరిగిన వృత్తాంతాన్నంతా తెలుసుకుని వెంటనే జైనులను పిలిపించి వారిని అడిగారు. రాజు అలా అడగగానే వారు మేము చేసిందంతా నిజమేనని ఒప్పుకున్నారు. అప్పుడు దండి అడిగల్ పుష్కరంలోకి దిగి, నేను ఈశ్వరునికి దాసుడనైనచో నాకు దృష్టిని ఇచ్చి నన్ను ఆక్షేపించిన ఈ జైనులందరూ అంధులైపోవాలిగాక అని ప్రకటించి ఆ కోనేరులోనే మునిగి ఒక్కసారి పైకి లేచారు. లేచిన వెంటనే ఆయన తన కన్నులతో సర్వాన్ని చూడగలుగుతున్నారు. ఆయనను వెక్కిరించిన జైనులు మాత్రం అంధులైపోయారు. అప్పుడు చోళరాజు జైనులను తిరువారూరు నుండి తరిమి కొట్టమని సైనికులకు ఆజ్ఞాపించారు. జైనులు వణుకుచూ అడుగులు వేస్తూ దారి తెలియక కొందరు గోతుల్లో పడిపోయారు. అంతిమ ఘడియలు వచ్చాయని తెలుసుకుని ఒకరినొకరు నెట్టుకుంటూ చివరకు తిరువారూరు వదిలి వెళ్ళిపోయారు.
అప్పుడు చోళరాజు జైనులు ఆక్రమించుకున్న ఆక్రమణలన్నింటినీ స్వాధీనపరుచుకుని పుష్కరిణిని బాగు చేయించి దండి అడిగలకు నమస్కరించారు. దండి పరమేశ్వరుని సేవ చేసుకుంటూ కొంతకాలానికి ఈశ్వరుని పాదారవిందములను చేరుకున్నారు. 63 నాయనార్లలో మరొక నాయనారు నమ్మినంది అడిగల్ అనే నాయనారు క్రమం తప్పకుండా ప్రతినిత్యం అచలేశ్వరుని ఆరాధిస్తూ ఉండేవారు. తిరువారూరు ఆలయం పంచలింగ క్షేత్రం అని మనం ఇంతకుముందు వివరించుకున్నాం. అందులో పుట్టిడం కొండనాథర్ ప్రధాన దైవం కాగా రెండవ ఆలయం అచలేశ్వర ఆలయం. ఈ అచలేశ్వర ఆలయంలో అచలేశ్వరుని పూజిస్తూ నమ్మినంది అడిగల్ జీవిస్తూ ఉండేవారు. నమ్మినంది అడిగల్ ఒకరోజు సాయంత్రం అచలేశ్వర ఆలయానికి వచ్చిన సమయంలో ఆలయం లోపల ఉన్న దీపంలోని తైలం అయిపోవడంతో దీపం కొండెక్కటం చూసి ఇంటికి వెళ్ళి దీపంలోకి తైలాన్ని తీసుకువచ్చే సమయం లేకపోవడం చేత ఆలయ సమీపంలో ఉన్న ఒకరింటికి వెళ్ళి దీపంలోకి తైలాన్ని ఇమ్మని అడిగారు. అప్పుడు ఆ ఇంట్లోని వారందరూ శైవేతర సిద్ధాంతాన్ని విశ్వసించేవారు కావడంతో ఆయనను ఎగతాళి చేస్తూ, మీ శివుడు చాలా శక్తివంతుడు, చేతిలో జ్వాలను కలిగి ఉన్నాడు కదా, అయినా నీ భక్తి విశ్వాసములు నిజమైతే నీటితోనే దీపాలను వెలిగించు అని అపహాస్యాలాడారు. వారి మాటలకు ఎంతో మనస్తాపం చెందిన నమ్మినంది అడిగల్ పరమాత్మ వద్దకు వచ్చి, వారంతా పలికిన వాటికి నీవే సాక్ష్యం, అంతటి మాటలు వినవలసినంత పాపినా నేను అని వేదన చెందారు. అంతలో ఒక దివ్యవాణి వారు చెప్పినట్టుగానే ఆలయ పుష్కరి నుండి నీటిని తీసుకొచ్చి దీపాలను వెలిగించు అని వినిపించింది. వెంటనే ఆలయంలో ఉన్న సంఘ పుష్కరిని వద్దకు వెళ్ళి నీటిని తెచ్చి దీపాలలో పోయగా ముందుకంటే ఎక్కువ ప్రజ్వలంగా దీపాలు వెలగటం చూసిన నమ్మినంది సంభ్రమాచర్యాలకు లోనయ్యారు. వెంటనే ఆలయంలో అన్ని దీపములను నేతికి బదులుగా నీటిని పోసి వెలిగించారు. ఆలయమంతా దీపాల వెలుగుతో పట్టపగల్లాగా శోభాయమానంగా వెలిగిపోయింది. నమ్మినంది యొక్క అనన్య సామాన్యమైన భక్తి ప్రపత్తుల గురించి తెలుసుకున్న చోళరాజు ఆలయంలో వివిధ ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని విధాలుగా సహాయ సహకారములను అందించారు. సుందరమూర్తి తిరుత్తొండ తొగైలో నమ్మినంది అడిగల్ని 60 మంది నాయనార్లో ఒక నాయనారుగా శ్లాఘించారు. మరొక నాయనారు శరుత్తునై నాయనారు. 63 నాయనార్లో ఒక్కొక్కరు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నారు. తంజావూరు ప్రాంతంలో శరుత్తునై అనే మహాభక్తుడు ఉన్నారు. ఆయన తిరువారూరులోని అచలేశ్వర ఆలయంలో పూల మండపంలో పరమాత్మ కొరకు పూలమాలను కడుగుతుండగా నేల మీద పడి ఉన్న ఒక పువ్వును తీసుకుని వాసన చూసిన పల్లవ రాణిని జుట్టు పట్టుకుని లాగి నేల మీద పడేసి తన కత్తితో ఆమె ముక్కును కోసివేశారు. ఆ తర్వాత అచలేశ్వరుని అనుగ్రహానికి పాత్రుడై శివ పాదారవిందములు చేరుకున్నారు. 63 నాయనార్లలో ఒకరైన కలర్సింగ నాయనార్ను దర్శిందాం. కలర్సింగ అనే పల్లవరాజు శివానుగ్రహంతో రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించేవారు. ఆయన అనేక శివక్షేత్రాలను దర్శించి తన పట్టపు రాణితో తిరువారూరు ఆలయానికి దర్శనానికి వచ్చారు. ఆలయ ప్రదక్షిణ చేయిచుండగా అచలేశ్వరుని ఆలయ పూల మండపం వద్ద నేలపై పడి ఉన్న ఒక పువ్వును పట్టపు రాణి తీసుకుని వాసన చూసింది. దానిని చూసిన శరుత్తునై కోపంతో ఆమె ముక్కును తన పదునైన కత్తితో కోయగా నెత్తురోడుతూ ఆమె నేలపై పడిపోయింది. కలసింగ రక్తంతో నేలపై పడి ఉన్న రాణి వద్దకు వెళ్ళి జరిగిందంతా తెలుసుకుని మొదటిగా పువ్వు రాణిని చేతితో తీసుకున్నందువలన తగిన శిక్షగా తన ఖడ్గంతో రాణి చేతిని ఖండించారు. ఆకాశం నుండి పుష్పవర్షం కురుస్తుండగా అచలేశ్వరుడు రాజుకు శివలోకాన్ని ప్రసాదించారు. అచలేశ్వరుని ఆలయ అర్ధమండపంలో నమ్మినంది అడిగల్ శరుత్తునై నాయనార్ కలసింగ నాయనార్ ఆయన భార్య అయిన సంగాదేవి దివ్య సన్నిధులు ఉన్నాయి. 63 నాయనార్లో సోమాసిమార నాయనార్ ఒకరు. తిరువారూరు సమీపంలో అంబరమాగాళం అనే క్షేత్రంలో సోమాసిమారన్ నిర్వహించే సోమయాగంలో హవిర్భాగాన్ని స్వీకరించడానికి సాక్షాత్తు తిరువారూరు త్యాగేశుడు చండాల రూపంలో కుటుంబంతో సహా నడిచి వెళ్ళి సోమాసిమార నాయనార్ని అనుగ్రహించారు. ఈ తిరువారూరు క్షేత్రంలో నాయనార్లనే గాక అనేక మంది భక్తులను పరమాత్మ అనుగ్రహించారు. తరువాత భాగంలో వాటిని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ఆరూర చాగేశా.